ప్రపంచంలో ఉన్న పేద దేశాలు ఎంత కావాలంటే అంత కరెన్సీ ముద్రించుకోవచ్చు కదా. ఎందుకు అనవసరంగా పేదరికంలో ఉండటం? ఆయా దేశాలు ఎంత కావాలంటే అంత కరెన్సీ ముద్రించి ప్రజలకు పంచిపెడితే అందరికీ డబ్బు దొరుకుతుంది కదా. చాలా మందికి ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు కరెన్సీని ప్రతి దేశం ఏ విధంగా ముద్రిస్తుంది? లెక్కకు మించి కరెన్సీని ముద్రిస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? తదితర అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా దేశంలో ఉండే బంగారం నిల్వలు ఆధారంగానే కరెన్సీ ముద్రణ జరిగేది. అంటే ఎంత బంగారం ఉంటే ఆ విలువకు తగ్గ నగదు మాత్రమే ముద్రించేవారు. అయితే 1971 తర్వాత ఆ లెక్క అనేది మారిపోయింది. ఎందుకంటే అమెరికాలో ఏర్పడిన ద్రవ్యోల్బణం బ్రిటన్ వూడ్స్ విధానంకు ముగింపు పలికింది. అనంతరం ఫియట్ కరెన్సీ ప్రారంభమైంది. ఏ దేశమైనా కరెన్సీ ముద్రించేందుకు బంగారం, వెండి లాంటి వాటిని ఆధారం చేసుకోకుండా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టతను ఆధారంగా చేసుకుని ముద్రణ చేస్తున్నారు. ఇక ఈ ఫియట్ కరెన్సీ అంటే ఏ విధమైన కమాడిటీ ఆధారం లేకుండా నమ్మకంతోనే కరెన్సీ జారీ చేయటం. ప్రస్తుతం ప్రతి దేశానికి కొంత బంగారం నిల్వలు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటే అమెరికన్ డాలర్ల రూపంలో నిల్వ ఉంచుకుంటుంది. సాధారణంగా ఏ దేశమైనా సరే కరెన్సీ ముద్రణలో కొన్ని పాలసీలను ఏర్పాటు చేసుకుంటాయి. ఇక మన దేశం కూడా అంతే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో ఎంత నగదు ఉంది, ఎంత ముద్రించాలి అన్న వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కరెన్సీని ముద్రించి చలామణిలోకి తెస్తుంది. మన దేశంలో ప్రభుత్వం వద్ద ఉన్న మొత్తం బంగారు నిల్వల ఆధారంగా కరెన్సీ ముద్రణ అనేది జరుగుతుంది. ఇక ఇతర దేశాల వారు కూడా తమ పాలసీల ప్రకారం కరెన్సీని ముద్రిస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ అతిగా కరెన్సీని ముద్రించరు. ఎందుకంటే ఉదాహరణకు మన దేశంలో పెద్ద ఎత్తున కరెన్సీని ముద్రించి అందరికీ కొన్ని లక్షల రూపాయలను ఇచ్చారనుకుందాం. అప్పుడేమవుతుంది? అందరూ ధనికులు అవుతారు. సహజంగానే జనాల్లో పనిచేసే తత్వం పోతుంది. ఆహార వస్తువుల ఉత్పత్తి తగ్గుతుంది. డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఇక ధరలు కూడా పెరుగుతాయి. అలా కొంతకాలం నడుస్తుంది. ఆ తరువాత ఆహారం దొరకదు. ఒక్క తిండి గింజ కోసం తన్నుకునే రోజులు వస్తాయి. అప్పుడు 50 రూపాయలు ఉండే బియ్యం ధర ఏకంగా 500 రూపాయలు అవుతుంది. దీంతో ప్రజల వద్ద ఉన్న సంపద వస్తువులను కొనుగోలు చేసే కొద్దీ తరిగిపోతుంది. అప్పుడు ప్రజలందరూ మునుపటి కన్నా ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతారు. అందుకనే ఏ దేశం ఎక్కువగా కరెన్సీని ముద్రించదు. కానీ కొన్ని దేశాలు కరెన్సీని ఎక్కువగా ముద్రించి తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయాయి. కరెన్సీ ఎక్కువ ముద్రించి ఎలా దివాళా తీశాయో ఇప్పుడు చూద్దాం. ద్రవ్యోల్బణం ఈ పదాన్ని తరచుగా టీవీలలో, న్యూస్ పేపర్లలో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కూడా. అయితే ఈ ద్రవ్యోల్బణం అంటే మనం రోజువారీ వాడే వస్తువుల మీద లేదా సేవల ధరలు పెరిగే రేటును ద్రవ్యోల్బణం అని అంటారు. ఈ ద్రవ్యోల్బణాన్ని సాధారణంగా శాతాలలో కొలుస్తారు. వస్తువుల డిమాండ్ పెరిగిపోవటం, సప్లై తగ్గడం వలన ఈ వస్తువుల ధరలు అనేవి పెరిగిపోతాయి. అదే ఈ ఇన్ఫ్లేషన్ కి కారణం. ఒకప్పుడు 5 రూపాయలు ఉండే వస్తువు ధర ఇప్పుడు 50 రూపాయలు అయ్యింది. దీనికి కారణం ఈ ద్రవ్యోల్బణం. ప్రస్తుతం మన దేశంలో ఈ ద్రవ్యోల్బణం అనేది 5% ఉంది. అంటే గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం వస్తువుల ధరలు సుమారుగా 5% పెరిగాయన్నమాట. వెనిజువలా ప్రజలు ప్రస్తుతం అత్యంత దారుణమైన ద్రవ్యోల్బణాన్ని అనుభవిస్తున్నారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత నమోదైన అత్యధిక ద్రవ్యోల్బణాల్లో ఇది ఒకటి. ఇక ప్రతి నెల సగటున
150% మేర ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అక్కడ ఆహారం, ఔషధాలు, ఇతర వస్తువులకు తీవ్ర కొరత నెలకొంది. ప్రస్తుతం ప్రపంచంలో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న దేశం వెనెజువేలా ఒక్కటే. పంతొమ్మిది హంగేరీ దేశంలో దినసరి ద్రవ్యోల్బణ రేటు 207%. ప్రతి 15 గంటలకు ఒకసారి ధరలు రెట్టింపయ్యేవి. అంటే ఉదయం ప్రజల జేబుల్లో ఉండే వస్తువుల విలువ సాయంత్రానికి సగానికి పైగా పడిపోయేది. దాంతో అత్యంత ఎక్కువ విలువ గల కరెన్సీని ముద్రించాల్సి వచ్చేది. ఇక రెండో ప్రపంచ యుద్ధం కారణంగా హంగేరీలో 40% సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఆ దేశ రాజధాని బుడాపెస్టో 80% నాశనమైంది. ఇక యుద్ధం ముగిశాక కోట్లాది రూపాయలను ప్రభుత్వం నష్టపరిహారంగా చెల్లించాల్సి వచ్చింది. ఇక కరెన్సీ విలువ బాగా పడిపోవడంతో నోట్లను వాటి విలువలను బట్టి కాకుండా రంగు ఆధారంగా పిలిచేవారు. ఇక 1946 ఆగస్టులో ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విదేశాలకు తరలిపోయిన బంగారాన్ని రికవరీ చేసింది, కొత్త కరెన్సీని తీసుకువచ్చింది. దాంతో క్రమంగా ఈ పరిస్థితి సద్దుమణిగింది. ఇక 2008 జింబాబ్వే దినసరి ద్రవ్యోల్బణ రేటు 98%. ధరలు ప్రతి 25 గంటలకు ఒకసారి రెట్టింపయ్యేవి. కప్పు కాఫీ తాగాలంటే 4 కట్టల డబ్బు కావాలి. ఇక 1990 చేసిన వివాదాస్పద భూ సంస్కరణల కారణంగా జింబాబ్వేలో వ్యవసాయ సంక్షోభం తలెత్తింది. ఇక 1998 కాంగో యుద్ధంలో భాగంగా భారీగా నిధులు ఖర్చు చేయడంతో పాటు 2002 రాబర్ట్ ముగాబే ప్రభుత్వంపై అమెరికా, యూరోపియన్ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా జింబాబ్వే ఆర్థిక స్థితి మరింత క్షీణించింది. దాంతో క్రమంగా ధరలు ఆకాశానికి దూసుకు వెళ్లాయి. రోజులో చాలాసార్లు ధరలు పెరిగేవి. ఆ సమయంలో ఒక టాయిలెట్ పేపర్ ధర 417 జింబాబ్వియన్ డాలర్లు. ఒక ప్యాకెట్ టాయిలెట్ పేపర్లు కొనాలంటే 145,750 జింబాబ్వియన్ డాలర్లు. అంటే ధరలు ఏ విధంగా పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇక విద్యుత్ కోతలు, బ్యాంకుల దగ్గర భారీ లైన్లు, ఆహార కొరత సర్వసాధారణమైంది. నిత్యావసరాలు కొనడానికి చాలా మంది సరిహద్దు దాటి దక్షిణాఫ్రికా, బొత్స్వానా దేశాలకు వెళ్లేవారు. 2009 జింబాబ్వే రిజర్వ్ బ్యాంక్ తమ కరెన్సీని రద్దు చేసి అమెరికా డాలర్, దక్షిణాఫ్రికా ర్యాండ్లను ప్రధాన మారకంగా చేసింది. ఇక 1994 యుగోస్లేవియా దినసరి ద్రవ్యోల్బణ రేటు 65%. ధరలు ప్రతి 34 గంటలకు ఒకసారి రెట్టింపయ్యేవి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బోస్నియా, హెర్జెగోవినా, క్రొయేషియా, మాసెడోనియా, మాంటెనెగ్రో, సెర్బియా, స్లోవేనియాల కలయికతో యుగోస్లేవియా ఏర్పడింది. కానీ 1980 తలెత్తిన ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు అంతర్గత యుద్ధానికి దారితీశాయి. ఫలితంగా సెర్బియా, మాంటెనెగ్రో మినహా మిగతా దేశాలు గణతంత్ర రాజ్యాలుగా విడిపోయాయంట. అయితే ఈ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి యుగోస్లేవియా భారీగా కరెన్సీని ముద్రించడం ప్రారంభించింది. ఐరాస ఆంక్షలు, పాలనా లోపం లాంటి కారణాల వల్ల 1992-1993 నాటికి సమస్య తీవ్రమైంది. అయితే 1994 ధరలు విపరీతంగా పెరగసాగాయి. ఆ పరిస్థితికి భయపడి జీతాలు వచ్చిన వెంటనే ప్రజలు డబ్బును ఖర్చు చేయడం మొదలుపెట్టారు. ధరల నియంత్రణ కారణంగా రైతులు ఉత్పత్తిని తగ్గించేశారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సెర్బియా నాయకుడు స్లోబోడన్ మిలోసోవిక్ పాత కరెన్సీని రద్దు చేసి కొత్త కరెన్సీ ప్రవేశపెట్టడంతో పాటు బంగారు నిల్వలను అభివృద్ధి చేశారు.
ఇక 1923లో జర్మనీ దినసరి ద్రవ్యోల్బణ రేటు 21%, ధరలు ప్రతి 3 రోజులు 17 గంటలకు ఒకసారి రెట్టింపయ్యేవి. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక జర్మనీ అప్పుల్లో కూరుకుపోయింది. దానికి తోడు దేశ పునర్నిర్మాణానికి చాలా ఖర్చయింది. అప్పుల్ని చెల్లించడానికి ప్రభుత్వం నాటి కరెన్సీ మార్క్ను ఎక్కువగా ముద్రించడం ప్రారంభించింది. దాంతో కరెన్సీ విలువ పడిపోతూ వచ్చింది. ఇక 1923లో పరిస్థితి మరింత దిగజారింది. అప్పుల్ని చెల్లించడంలో విఫలమవడంతో జర్మనీ పారిశ్రామిక రంగానికి గుండె లాంటి రూర్ వ్యాలీని ఫ్రెంచ్ బెల్జియం బలగాలు ఆక్రమించాయి. దాంతో సమ్మెలు జరిగి ఉత్పత్తి అంతా అయిపోయింది. ఇక 1923 అక్టోబర్ నాటికి ద్రవ్యోల్బణం నెలకు 29,500% చేరింది. ఇక ప్రతి 3 నుంచి 4 రోజులకు ధరలు పెరిగిపోయాయి. ప్రజలు సూట్ కేసుల్లో జీతాలను ఇంటికి తీసుకువెళ్లేవారు. కరెన్సీ విలువ ఎంతగా పడిపోయిందంటే ఓ వ్యక్తి డబ్బుతో నిండిన తన సూట్ కేసును రోడ్డు మీద మరిచిపోయాడు. మరుసటి రోజు వచ్చి చూస్తే డబ్బు మొత్తం అక్కడే ఉంది, కానీ సూట్ కేసు మాయమైంది అని అప్పట్లో చెప్పుకునేవారు. ఇక 1944లో గ్రీస్ దినసరి ద్రవ్యోల్బణ రేటు 18%, ధరలు ప్రతి 4 రోజుల 6 గంటలకు ఒక్కసారి రెట్టింపయ్యేవి. ఇక 2వ ప్రపంచ యుద్ధం కారణంగా గ్రీసు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. గ్రీసును ఆక్రమించిన ఇతర దేశాల బలగాలు అక్కడి నుంచి ముడి సరుకులు, పశువులు, ఆహార ఉత్పత్తులను దోచుకు వెళ్లాయి. ప్రభుత్వం కేవలం కీలుబొమ్మలా మిగిలిపోయింది. ఇక వ్యవసాయ రంగం కుదేలవడంతో అత్యంత తీవ్రమైన కరువు నెలకొంది. పన్నుల సేకరణ క్షీణించడంతో 1944 నవంబర్ నాటికి ద్రవ్యోల్బణం నెలకు 13,800% చేరింది. అత్యంత సుదీర్ఘంగా 18 నెలల పాటు సాగిన వివిధ సంస్కరణల ఫలితంగా 1945 చివరిలో గ్రీస్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడడం మొదలైంది.